ఇబ్బవల్లో పాల్పొందకు ముందు యెహోషువా గ్రంథం 20వ అధ్యాయం యెహోషువా గ్రంథం 20వ అధ్యాయం అధ్యాయమంతా మార్చి మార్చి చదువుకుందాం యెహోషువా గ్రంథం 20వ అధ్యాయం పాత నిబంధనలో 193 పేజ్ నెంబర్ 193 యెహోషువా గ్రంథం 20వ అధ్యాయం మార్చి మార్చి చదువు మరియు యెహోవా యెహోషువకు సెలవిచ్చినది ఏమనగా ఒకడు ఆ పురములలో ఒక దానికి పారిపోయి ఆ పురద్వారమున నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తర్వాత వారి పురంలోని వాణ్ణి చేర్చుకుని తమ యొద్ద నివసించుటకు వానికి స్థలం ఇవ్వవలెను. అతడు తీర్పు నుదుటకాయ సమాజం ఎదుట నిలిచి వరకును తర్వాత ఆ దినంలో ఉన్న యాజకుడు మరణం నందు వరకును ఆ పురంలోనే నివసింపవలను. తరువాత ఆ నరహంతకుడు ఏ పట్టణమునకు పారిపోయినో ఆ పట్టణమునకును తన ఇంటికి తిరిగి రావలను. తూర్పు దిక్కున యోర్దాను అవతల ఎరికోనంద రూబీనీయుల గోత్రంలో నుండి మైదానం మీదనున్న అరణ్యములోని బేసిరును గాదీల గోత్రంలో నుండి గిలాదులోని రామోతును మనషీల గోత్రంలో నుండి బాషాన్లోని గోలానును నియమించిరి. దేవుడు చదివిన ఈ అధ్యాయాన్ని దీవించి మనతో మాట్లాడి ఆయన బలంలో యోగ్యమైన రీతిగా పాల్పొందినట్లు మనకు సహాయం చేయను గాక. ప్రభువా మీ స్తోత్రాలు. ఇంతవరకు ఆరాధనలో మీరు సహాయపడినారు. ఇంకా కొంత సమయంలో బలంలో పాల్పొంచుండగా నీ వాక్యం ద్వారా హెచ్చరించబడి వాక్య ప్రేమను మా జీవితాలు పరీక్షించుకొని నీ బలంలో యోగ్యంగా పాల్పొందడానికి సహాయం చేయను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినడుగా ఆయన సెలవిచ్చారు. వినే చెవులను గ్రహించుకునే మనసు ప్రతి ఒక్కరి దయచేసి మీరే మని పొందమని యేసుక్రీస్తు వారు పరిశుభ్రమైన నామమున మిమ్మల్ని స్థుతిస్తూ అద్యులను వివేకించున్నాము తండ్రి. మనం చదువుకున్న ఈ యెహోషువా 20వ అధ్యాయం మన పితరులైన ఇశ్రాయేలులకు మరి అనుగ్రహించబడిన 6 ఆశ్రయపురాలు. ఇస్రాయేలులో ఎవరైనా పొరపాటున ఒక వ్యక్తిని చంపితే ఆ నరహంతకు చంపిన వాడిని బట్టి ఈ వ్యక్తి చంపబడకుండా ఉండటానికి పొరపాటున జరిగితే ఈ వ్యక్తిని చంపకుండా ఉండటానికి ఈ వ్యక్తి తనకు సమీపంలో ఉన్న ఆశ్రయపురానికి వెళ్ళి దాంట్లో ప్రవేశిస్తే తన జీవితం క్షేమంగా ఉంటారు. అందువలన దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు 6 ఆశ్రయపురాల్ని దేవుడు అనుగ్రహించాడు. ఈ 6 ఆశ్రయపురాలు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాయి. కనుక ప్రతి ఆశ్రయపురంలో యేసు ప్రభువు ఆయనకున్న లక్షణాలు, ఆయనకున్న జీవితం స్వభావం మరి స్పష్టంగా తెలియపరచబడిందిగా ఉంటాం. అలాగే మరి 4 ఆశ్రయపురాలు గడిచిన దినాల్లో ధ్యానిస్తూ వచ్చాం. ఈ దినాన ఈ ఉదయం ఆరాధన కొరకాయి మరి 5వ ఆశ్రయపురమైన రామోతును మరి ఆరాధనలో ధ్యానిస్తూ వచ్చాం. కనుక అంతకుముందు మరి 6 ఆశ్రయపురాల్లో మొదటిది కెదేషు, 2వది షెకెము, 3వది ఆశ్రయపురం హెబ్రోన్, 4వది బేసర్, 5వదిగా రామోతు, 6వది గోలాన్. కనుక మొదటిదిగా కెదేషు అంటే పరిశుద్ధత. యేసుప్రభువారు ఇందాక మన దేవుడు పరిశుద్ధుడు, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులయ్యుండు. లేవి కాండం
పదకొండో అధ్యాయం 44వ వచనంలో ఆ మాట రాయబడింది. పేతురు పత్రికలో కూడా 1 పేతురు 1వ అధ్యాయం 14-15 వచనాలు కలిసి ఉంటే అక్కడ కూడా నేను మీ దేవుడను పరిశుద్ధుడను అని రాయబడి కనుక గేదేశ్వర అనే అనుభవంలో ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధంగా ఉండాలి అనే విషయం అక్కడ బయటపరచబడి. రెండవది శక్యము, శక్యం అనగా భుజము. కనుక ఆయన మన భుజాన్ని ఇచ్చారు, మన భారములన్నీ మన వ్యసనాలన్నీ ఆయన వీటి మీద మోసుకున్నారు. యోహాను 1:29లో ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుడు గొర్రె పిల్ల. అందువలన మనం కూడా గలతీ 6:2 వాక్య ప్రకారం ఒకరి భారములు ఒక భరించి అనే వాక్యం అక్కడ వ్రాయలేదు. కనుక మనం కూడా అలాంటి భారం భరించాలి. మూడవదిగా మరి హెబ్రాయనుగా సహవాసం, మన సహవాసం దేవునితోనూ ప్రభుతోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన ఇంద్రకు శ్వాసించిన పరిశుద్ధులతో సహవాసం. కనుక ఎల్లప్పుడూ ఈ సహవాసం కనుమలో మనం కొనసాగాలి అనేది ప్రభు చే హెచ్చరిక. తర్వాత అందుకని 133:1 సహోదరుల ఇంటికి నివసించట ఎంత మేలు ఎంత సహవాసం కనుమలో అలాగే కొనసాగుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ తర్వాత బేసరు అనగా దుర్గం, ఆయన మనకు ఎత్తైన కోట. కనుక బైబిల్లో పాట ఉంది 18:10లో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులో పరిగెత్తి సురక్షితంగా ఉండను అనే మాట మనం చదువుకున్నాం. నీవే ఆశ్రయం ప్రభువా. కనుక ఇంకొకటి నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్ళుదాం, నీవు తప్ప మాకు ఆశ్రయ దుర్గం ఎవరు, నీవు తప్ప మాకు దేవుడు ఎవరు. 73వ కీర్తన 25వ వచనంలో ఆకాశం మంది నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నా పండుగ లోకంలో ఉంది ఏది నాకు అక్కర్లేదనే అనుభవంలో ఈ బేసిక కాలంలో మనం కొనసాగే వారు ఉండాలి అని ప్రభు మనం హెచ్చరించారు. ఈ ఉదయ కాలం రామోదు అనే 5వ ఆశ్రయపురాన్ని ఆరాధన పరికాయ ధ్యానిస్తూ వచ్చాం. రామోదు అనగా ఔన్నత్యము, లేక ఇంగ్లీష్ లో హైట్స్ అని ఉంటుంది. కనుక ఔన్నత్యం మన ప్రభు మన దేవుడు ఉన్నతుడు, ఔన్నత్యత కలిగిన దేవుడిగా బైబిల్లో వ్రాయబడింది. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసైన ఆయన ఎక్కడ నివసిస్తున్నారు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నేను నివసించే వాళ్ళను ఆయనను నలిగిన వారిని దీన మనసు కలిగిన వారిని ఉద్యమం చేయడానికి ఎవరి మధ్యలో నివసిస్తున్నారు, మన మధ్యలో దీన మనసు కలిగిన వారి ఎదును నలిగిన వారి ఎదును ఆయన నివసించే వారు ఉన్నారు. కనుక ఆయన ఉన్నతుడు, లేకపోతే సర్వోన్నతుడు, సర్వంలో ఉన్నతుడు. కనుక ఔన్నత్యము అదే. అయితే ఒకటి ఈ రామోకు ఎక్కడున్నట్టే గిలాదు, గిలాదు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. బైబిల్లో గిలాదు గురించి కొన్ని విషయాలు ఆరాధనలో చూశాం. కనుక గిలాదులో 20వ గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం ఏం రాయబడిందంటే మరి స్వస్థ కలగటానికి గిలాదుల వైద్యులు ఎవరు లేరా అని ప్రశ్న. ఉన్నాడు ఎవరా ప్రభు, యేసు ప్రభు వారు పరమ వైద్యుడు. మత్తయి 9:12లో రోగులకై గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు. కనుక యేసు ప్రభు వారు 20:8-22లో వ్రాయిన రీతిగా ఆయన పరమ వైద్యుడిగా ఈ లోకానికి వచ్చిన వాడు ఉంటున్నారు. ఆ తర్వాత 20:46 మరి నీకు స్వస్థత కలిగినట్లు గుగ్గిలను కొనుక్కో. కనుక గిలాదులో గుగ్గిలం, గుగ్గిలం అనగా ప్రతిబంధన ప్రకారం యేసు ప్రభువారి యొక్క అమూల్య రక్తము, విలువైన రక్తము, ఆ రక్తం ద్వారా కలుగుండవ వారు ఆ పాప రోగం నుండి మరి లోకంలో ఉన్న భయంకరమైన చెరుకు నుండి విమోచించబడే వారు ఉన్నారు అనే విషయం అక్కడ వ్రాయబడింది. అలాగే 20:59లో గిలాదు మేత దొరికే స్థలం, సమృద్ధైన ఆహారం, గిలాదును మేసే అనుభవం మనం కలిగిన వారు ఉన్నాం. ఎవరా సమృద్ధి ఆహారం, ప్రభువే పరలోకముని దిగి వచ్చిన జీవాహారమును నేనే అని యోహాను 6:50 నుంచి మన 49:50 కలిసి ఉంటాయి. అక్కడ నుంచి చదువుకుంటా మంచి వస్తే అక్కడ మన ప్రభు జీవాహారం అనే విషయం అక్కడ వ్రాయబడింది. కనుక సమృద్ధి ఆహారంతో ఆయన మనను సంతృప్తి పరుస్తున్నారు, మేత అనే అనుభవంలో మనను సంతృప్తి పరుస్తున్నారు. ఆ తర్వాత ఆది కాండ 37:25లో మరి గిలాదులో గుగ్గిలము
మస్తకి బోడం ఈ మూడు సుగంధ ద్రవ్యాలు సమృద్ధిగా దొరుకుతాయి. అందువల్లనే వాటిని పగలగొట్టి నలగొట్టి నిప్పుల మీద వేస్తే వాసన సువాసన పరిమళ వాసన కలిగేదిగా ఉంటుంది. అందుకని మన ప్రభు మనల్ని ప్రేమించి మనల్ని మనం పరిమళ వాసన ఉంటే కొరకు తన తాను మహరకాయ అర్పణంగా బలిగాను అప్పగించుకున్నారు. ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5:2లో పరిమళ వాసన అనే మనంలోనికి ఆయన తీసుకొచ్చారు. 5వదిగా మనం ఒక శ్రేష్టమైన సంగతిని చూచాం. న్యాయాధిపతులు 11:1, 1వ రాజులు 17:1లో అక్కడేమో ఎఫ్తా ఇక్కడేమో ఏరియా వారందరూ కూడా గిలాదు వారు, వాళ్ళందరూ బలవంతులు కనుక ఏరియా కూడా మనమంటే స్వభావం కలిగిన మనుషుడే కానీ అతడు ప్రార్థన చేస్తే వర్షం వస్తుంది, అతడు ఆగిపోతే వర్షం ఆగిపోయిందిగా ఉంటారు. కనుక ఏరియా కూడా బలమైన శక్తి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. కనుక ఈ విషయాలను మన వెలికాలం ఆరాధనలో ధ్యానించి రామోజీ తనుకులో యేసుప్రభు వారు అవనిచ్చుడు కనుక అవనిచ్చుడని యేసుప్రభు వారిని ఆరాధించి గణపరిచి పూజించిన అనుభవంలో ఉన్నా. మళ్ళా బలపడకాయ అదే 5వ ఆశ్రయపురం రామోతు. రామోతు అనగా ఔన్నత్యత. అందువల్లనే మన జీవితాల్లో మన ప్రభు ఉన్నతుడు, మనం కూడా ఆయన ఉన్నతుడు కనుక మనం కూడా ఏ స్థితిలో కావాలి, ఉన్నతమైన స్థితిలో. మనం రక్షించబడిన తర్వాత ఎక్కడున్నామో అక్కడే ఉన్నట్లయితే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. రక్షించబడిన దినము నుండి ప్రభు రాకడ వరకు దినదినము ఎదిగే ఆరంభంలో మనం జీవించే వాళ్ళకు ఉండాలి, అభివృద్ధి పొందాలి. అందుకనే ప్రభు ఒక మాట చెప్పి వెళ్ళాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదివితే, నేను మీ కొరకు స్థలం సిద్ధపరచ వెళుతున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలంలో. ఈ మాట చాలా ప్రాముఖ్యం. నేనుండు స్థలంలో మీరును ఉండలాగిన మరల వచ్చి నాయకులుంటారు మిమ్మల్ని. కానీ ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే మన జీవితంలో రామోతు యొక్క అనుభవం కావాలి. అందుకని ఈ మధ్యాహ్నం రామోతు అంతస్తులు బైబిల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. 7 అంతస్తుల యొక్క అనుభవం మనం కలిగి ఉంటే ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఉండేవాళ్ళు కూర్చా. మన జీవితానికి మన వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘపరంగా క్షేమాభివృద్ధి మనం పొందేవారం ఉంటాం. అందువలన 7 అంతస్తులు రామోజే కనుగోలో 7 అంతస్తుల కనుగోవాన్ని ఈ మధ్యాహ్నం మనం ధ్యానించుకుని ఆ తర్వాత బలలో మనం పాల్గొందాం. రామోతు ఔన్నత్యత హైట్స్ చాలా ఉన్నత స్థితి. మన దేవుడు ఉన్నత స్థితిలో ఉన్నవాడు, మనం కూడా మన ఆ స్థితిలో ఉండాలి. అందుకనే ఆయన మనలను అపరాధముల చేతనో పాపల చేతన చచ్చి ఉంటే క్రీస్తుతో కూడా లేపి ఎక్కడ కూర్చోబెట్టాడన్నది ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పరలోకంలో కూర్చుండబెట్టాడు. కనుక ఇప్పుడు మన స్థానం క్రింద స్థానం కాదు, మన స్థానం పై స్థానం, దేవుని దగ్గర దేవుడితో సహవాసం, ఉన్నత స్థితి. ఈరోజు ఇక్కడ ఏ స్థితిలో ఉన్నా, ఉన్నత స్థితిలో ఉన్నావా లేకపోతే ఇంకా తగ్గిపోతున్నావా? ప్రియారా, అది చాలా ప్రమాదకరం. ఇంకో సంగతి, యేసుప్రభు వారు నీతి సూర్యుడు. మనం చంద్రునితో పోల్చబడిన అనుభవంలో మనం ప్రకాశించాలంటే ఎల్లప్పుడూ ఎవరు ప్రకాశించాలి మన మీద? నీతి సూర్యుడు. కనుక సూర్యుని యొక్క కిరణాలు చంద్రుని మీద పడడం ద్వారా చంద్రుడు కాంతి ఇచ్చేవారు ఉన్నారు. అయితే ఒక సంగతి, ఎప్పుడు కాంతి లేకుండా అయిపోతుంది? ఎప్పుడైతే సూర్యునికిను చంద్రుని మధ్యలో భూమి వస్తుందో అప్పుడు ఆ కిరణాలు ఆగిపోయి చివరికి భూమి అనగా శరీరాశలు, శరీర కార్యములు, లోకము, శరీరాశ, నేత్రాశ, జీవజ్ఞానం, ఇవన్నీ లోక సంబంధమై భూమి సంబంధమై ఇవి కానీ అడ్డుపడితే ఆ కిరణాలు ఆగిపోయి మనం ఏమైపోతాం? ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, మంచి పౌర్ణమి రోజు చాలా కాంతిగా కనపడతాడు. తర్వాత ఏమైపోద్ది? ఏ రోజు చీకటి అయిపోతాడు? చివరికి అమావాస్య. ఈరోజు సాతాను తీసుకొచ్చే పరిస్థితి ప్రభు చేతిలో అమావాస్య పరిస్థితిని ఈనాడు దేవుడు ప్రజలకు కలుగజేసేవాడుగా ఉన్నాడు. అయితే ఒక సంగతి, భూమి అడ్డరాకుండా ఎల్లప్పుడూ ఆ నీతి సూర్యుడిని మనం చూస్తూ ఆయన కిరణాలు మన మీద పడడం ద్వారా ఆ వెలుగును మనం కలిగి అనేకులకు వెలిగించే అనుభవం మనం కలిగిన వారం ఉండాలి. ఒక తండ్రి ఇద్దరు కుమారులు ఉన్నారు. సరే ఆయన చెప్పాడు, చిరొక రూపాయి ఇచ్చి ఇద్దరు కుమారులకి, మీరు ఈ రూపాయి తీసుకెళ్ళి
ఏమన్నగానీ ఇల్లంతా నిండిపోవాలన్నాడు. సరే కదుకుమారుడు ఆలోచించి ఆలోచించి ఇల్లంతా నిండాలంటే ఏం చేయాలనుకుని ఒక గడ్డి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. పెట్టాడు కానీ ఇల్లు నిండల. తర్వాత రెండో కుమారుడి ఛాన్స్, ఏం చేస్తే ఇల్లు నిండుద్దని రూపాయికు ఆలోచించి ఆలోచించి దేవుడు అతను మంచి తలపిచ్చినాడు. కొవ్వొత్తులు తీసుకొచ్చి ప్రతి గదిలో వెలిగించి పెట్టాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఇల్లంతా దేవుతో నింపబడింది, వెలుగుతో నింపబడింది. అప్పుడు తండ్రి ఎవరిని బాగా చాలా గొప్పగించాడంటే ఆ చిన్న కుమారుడు. చివరికి ఆ వెలుగంతా నిండితే ఆ ఇంట్లో చాలా చక్కగా ఉంది. పిల్లలు ఎందుకు చెప్తున్నా అంటే అలాగే ఆ కిరణాలు మనకు వచ్చి వెలుగుతో నింపబడినప్పుడు మన జీవితాలంతో ధనికరమయ్యేవిగా ఉంటుంది. అందుకనే ఆయన ఉన్నతుడు, ఆ ఉన్నత స్థితిలోకి వచ్చిన కొరకై ఏడు అనుభవాలను మనం మన జీవితంలో కలిగి ఉండాలి. మొదటిది విశ్రమించుట. విశ్రమించుట ఏంటి? విశ్రమించుట బైబిల్లో ఒక మాట ఉంది, అందరికి ఏమింది కనుక చెప్తున్నాను. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జిల్లారా నా ఎదుటండి, నేను మీకు ఏమిస్తున్నానంట ఆయన. కనుక మొదట విశ్రాంతి, ఇంకా నీ పాపములు క్షమించబడి ఆ ప్రభు దగ్గరికి వచ్చి నీవు విశ్రాంతి పాపములు క్షమించడం ద్వారా కలిగే ఆ విశ్రాంతి లేక విశ్రమించే అనుభవం నీ జీవితం ఉన్నదా? విశ్రాంతి లేకపోతే అంత కలవరమే. కొంతమంది అంటారు, బ్రదర్ రాత్రి అంతా నాకు రెస్ట్ లేదు, ఆ పనులు పనులు అయిపోయి చాలా బిజీ అయిపోయినా నిద్ర లేదు. పగలంతా ఎట్లుంటుంది? రాత్రి అంతా నిద్ర లేకపోతే పగలంతా కలవరమే, అనారోగ్యమే. కనుక విశ్రాంతి పాపమున్నంత కాలం బైబిల్ ఒక మాట ఉంది, దుష్టులకు ఏముండదంట నెమ్మది. కనుక ఎప్పుడు కలవరంగా ఉంటారు, శాన భయం పట్టిన వాడు ఎప్పుడు కూడా ఎక్కడ జీవించేవాడు, వాడు సమాధుల్లో తను తాను గాయపరుచుకున్నాడు. ఎందుకు? ఏం లేదు, ఆ శాన భయం పట్టిన వాళ్ళు సాతాను వాడికి నెమ్మది ఉండదు, వాడు పెట్టిన వాడు కూడా ఏముండదు నెమ్మది. ప్రియులారా, సాతాను యొక్క కార్యం, సాతాను బంధకాలు ఉంటే ఇంకా నీకు విశ్రాంతి నెమ్మది అనేది లేకుండా ఉంచాలి. అలాంటి వారు ఎవరైనా ఉంటే కనుక రామవతి కాలంలో మొదటి అంతస్తు విశ్రాంతి, విశ్రమించుట. కనుక ఆయన చక్కగా మనం నడిపిస్తున్నాడు. ఎక్కడ నడిపిస్తున్నాడు విశ్రాంతి కనుములో? యో కీర్తన 23:1 యెహోవా నా కాపరి, నాకు లేవ కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. కనుక పచ్చిక కుటుంబంలో చక్కగా పరుండి విశ్రాంతి కనుములో మొదటి అంతస్తు మనం కలిగిన వారం ఉండాలి. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే, ఇంకా ఈ జీవితంలో పాపములు క్షమించబడి విశ్రాంతి నెమ్మది కనుగొని లేకపోతే ప్రభు మరలా నేను ప్రేమించి ఈ మధ్య రామోతు అనే ఆశ్రయపరమే కనుగొనలో నువ్వు విశ్రాంతి పొందాలని, నీ పాపము క్షమించబడాలని, ఆయన నువ్వు రక్షకునిగా అంగీకరించాలని ఆయన కోరుచున్నాడు. ఎవరు యేసుప్రభు వారు? పాఠం ఎవరో తెలుసా? ఎవరు యేసయ్యా? యేసుప్రభు వారు ఎవరు? మన జీవితంలో మన క్షేమం కోరిన వాడు. నువ్వు నశించడం ఇష్టమో, ఏ మాత్రం ఆయనకి ఎంత మాత్రం ఇష్టమో, నువ్వు రక్షించబడాలి, అదే నీ క్షేమం కోరిన వాడు. అందువల్ల ఈ మధ్యాహ్నం ఆయన పిలుపు, ఈ సందేశాన్ని నీకు అనుగ్రహిస్తుండగా నా దగ్గరకు రా, నేను మీకు విశ్రాంతిని లోకంలో అందరూ కూడా ఏం చెప్తున్నారు, పలానా చోటికి పోండి, అక్కడికి పోండి, ఇక్కడ పోయి, చివరికి ఎక్కడికి పోయినా ఏం నమ్మది లేదు, తిరిగి తిరిగి వేసాలు పోయి ఏం లేకుండా చాలా మంది. అందుకనే ఒక స్త్రీ వేసుకుని ఎన్నో తిప్పబడింది, ఎక్కడికి వెళ్ళినా తన రోగం బాగుపడలా, చివరికి ఎవరు బాగు చేసి రామని రక్తస్రావ రోగం కలిగిన స్త్రీని యేసుప్రభువ నా దగ్గరకు రండి అని పిలవగలిగిన ఆ శక్తిమంతుడు యేసుప్రభువ ఒక్కడే. ఎవరైనా ఔన్నత్యుడు, ఉన్నతమైన వా ఆ ప్రభు యొక్క పిలుపుని అంగీకరించాను. ఇంకొక మాట, దప్పి వెళ్ళిన వాళ్ళారా నీళ్ళ ఎద్దకు రండి. ఎవరు ఆ దప్పికి తీర్చగలిగిన వ్యక్తి? యేసుప్రభువ నా ఎద్దకు రండి. ఎక్కడెక్కడో తిరుగుతున్నారు నీళ్ళ కోసం, ఎక్కడికి వెళ్ళినా ఎవరి దాహమో తీర్చబడి. కనుక ప్రియులారా, యేసుప్రభువ మధ్య ప్రేమతో నేను పిలుస్తుంది కాదు, ఆ పిలుపుని అంగీకరించి నువ్వు దగ్గరకు ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా ఈ లోకంలో నేను చాలా దుస్థితిలో ఉన్నాను, అపాయకరమైన స్థితిలో ఉన్నాను, నన్ను క్షమించి నన్ను జ్ఞాపకం చేసుకో, నీ శరీరంలో నన్ను కడుగు, నా హృదయంలో నీకు రమ్మంటే నా క్షేమ కోరిన ఒక్కడే అని ఆ ప్రభుని అంగీకరిస్తే
నీ జీవితానికి ఎంతో క్షేమం, నువ్వు రక్షించబడతావు, నీ జీవితం ధనికరం అవుతుంది, రామోదయ కణంలో మొదటి అంతస్తులో చేర్చబడి ఉన్నత స్థితికి ప్రభుని తీసుకొచ్చేవాడు ఉంటాడు. కనుక అలాంటి వాడేవారుంటే ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకోవాలని ప్రభుత్వ మనవి చేస్తున్నా. కనుక మొదటిది విశ్రమించుట. ఎప్పుడు ఆయన ఎందుకు వస్తే నీకు విశ్రాంతి, నెమ్మది, సమాధానం ఆయన కలుగు చేసిన వాడు ఉంటారు ఆయన దగ్గరికి రాని. ఇది మొదటి విషయం. రెండవదిగా విశ్రమించిన అనుభవం నుండి మరి రాబోతు యొక్క రెండవ అంతస్తు కూర్చుండుట. కూర్చుండుట చూడండి బైబిల్లో ఎక్కడ కూర్చోవాలో చూద్దాం. యోహాను సువార్త 12:2, యోహాను సువార్త 12:2, యోహాను సువార్త 12:2, అందరం కలిసి చదువుదాం. చదవండి. మార్త ఉపచారం చేసిన రాజరాజుతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. ఎవరు కూర్చున్నారు ప్రభుత్వ భోజనానికి? ఆయనతో కూడా భోజనానికి కూర్చున్న వారిలో ఒకడు. అనేకలు కూర్చున్నారు. ఈరోజు నువ్వు కూర్చునేది ఎక్కడ? అపహాస్కులు కూర్చున్న చోట కూర్చుండక మరియా ఎక్కడ కూర్చుంది? యేసు పాదములు యొక్క ఎక్కడున్న వాక్యం లూకా సువార్త 10:39, మరియా యేసు పాదముల యొక్క కూర్చుంది. ఈరోజు మనం ఎక్కడ కూర్చుంటున్నా? నేను చాలా ఇల్లు తిరుగుతుంటాను, గమనిస్తున్నా. సాధారణంగా ఎక్కడో కొద్ది మంది కానీ ప్రతి ఇళ్లలో ఆడుతూనే ఉంటుంది. ఎక్కడ కూర్చున్నట్లు దేని ముందు కూర్చున్నారు? ప్రియులారా ఒకసారి ఆడు. ఎంత సమయం ప్రభు దగ్గర కూర్చుంటున్నావు? ఎంత సమయం టీవీ ముందు కూర్చుని అనేకమైన వాటిని చూస్తా ఉన్నా? ఆ సమయంలో ప్రభు వస్తే సంగతి ఏంటి? ఏనాడైనా ఆలోచించామా ప్రియులారా? ఒకసారి ఆలోచి పరీక్ష. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్నాం. అలా చేసి ఆరోగ్యం ఆ పాత్రలోనిది. కనుక మనం కూర్చోవలసిన స్థలం దేవుని సన్నిధి. కనుక దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగా ఎక్కడ కూర్చున్నాడు దావీదు? ఎక్కడున్న వాక్యం రెండో సమయంలో చూడండి. ఆ మాట చదువుతాం. యెహోవా సన్నిధిలో దావీదు కూర్చున్నాడు. రెండో సమయంలో 7:2, రెండో సమయంలో 7:18, అందరం కలిసి చదువుతాం. 258 పేజీ నెంబర్ 1800లో 258 దావీదు రాజు అందరూ చదువుతాం. చదవండి. యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున ఎక్కడ కూర్చున్నాడు దావీదు? యెహోవా సన్నిధిని. కనుక ఆయన పాదముల చెంత కూర్చుండి ఆయన బోధ విడుచున్న లాజారుతో కూడా భోజనకు కూర్చున్న వాడిలో ఒకడు. ఎక్కడ కూర్చున్నామో ఆలోచిద్దాం. రామోదయ రెండవ అంతస్తు ఉన్నత స్థితికి రావాలంటే ప్రభుతో కూడా ఆయన సన్నిధిలో వాక్యములో ప్రార్థనలో మనం కూర్చుని గడిపేవారు ఉండాలి. నువ్వు దేవుని వాక్యాన్ని ఎంతగా చదువుతావో అంతగా క్షమాభివృద్ధి కలిగేదిగా ఉంటుంది. మళ్ళీ అనొచ్చు, అయ్యా మరి మేము డ్యూటీలో ఉన్నాయిగా, మాకు ఆఫీసులో కుర్చీలో కూర్చోవాలిగా. కుర్చీలో కూర్చున్నా ఎవరి గురించి మనం ఇచ్చేయాలా? అందుకనే ఒక పాట ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు, ప్రభుని స్మరించు. ఎవరి గురించి స్మరించాలి మనం? ఏ పనిలో ఉన్నా ఆయన గురించి స్మరించుట, ఆయన గురించిన ధ్యానము, ఆయన వాక్యం, ఆయన సన్నిధులు, ఆయన కార్యములు, ఆయన పద్ధతులు, వాటిని మనం ధ్యానిస్తే, వాటిని స్మరిస్తే వారి ద్వారా మనకెంతో క్షేమం మీరు పొందేవారు ఉన్నారు. కనుక రామోది యొక్క రెండవ అంతస్తు ప్రభుతో కూడా కూర్చుండుట. మొదటిది విశ్రమించుట, రెండవది కూర్చుండుట, మూడవదిగా రామోది యొక్క అనుభవం. మరి చూడండి బైబిల్లో ఆనుకొనుట, ఆనుకొనుట. బైబిల్ ఒక మాట ఉంది, పరమగీతము 8:5, పాప నిబంధనలో పేజీ నంబర్ 567, అందరం చదువుతాం. 2 లైన్స్, మొదటి 2 లైన్స్, తన ప్రియుల మీద ఆనుకొని అరణ్య మార్గం నా వచ్చినది. ఎవరి షులమితి,
చూడండి సంఘానికి కానీ సంఘం ఎవరి మీద ఆనుకోవాలి శోధన మీద తన ప్రియుని మీద ఆనుకొని ఎక్కడ ప్రయాణం చేస్తుంది అరణ్య మార్గం అరణ్య మార్గం ఎండిపోయిన స్థితి జీవం లేని స్థితి నీరు దొరకని స్థితి మరి ఎన్నో రకంగా భయం ఇంకోటి అరణ్యంలో ఎంతో ప్రమాదం కూడా ఉంది ఇసుక తుఫాన్ ఇసుక తుఫాన్ వచ్చి ఎంతోమంది చనిపోయి ఉన్నారు కనుక ప్రియులారా ఈ పరిస్థితుల్లో అరణ్యములో ఎవరి మీద ఆనుకునే అవసరం మనకి ప్రభువే ఆయన మీద ఆనుకుని మనం ప్రయాణం చేస్తే అదే ప్రాపంచికమైన అనుభవం ప్రభు మీద ఆనుకున్నాను అనుకున్నాడు బైబిల్ ఒక ఆయన ఆనుకున్నాడు యేసు రొమ్మున ఆనుకున్నాను ఎవరు అబ్రహాము రొమ్మ కాదు యోహాను ఏ యోహాను ఆయన యేసు ప్రేమించిన శిష్యుడైన పద్మాసీపానికి యోహాను ఆయన ఆనుకున్నాడు పిల్లరా యోహాను అద్భుతమైన వ్యక్తి తన శరీరం పద్మస్వీపలో ఉంది కానీ తన ఆత్మ మహిమాస్వరూపియగు దేవుని సింహాసనం ఎదుటిన ఆరాధనలో ఉన్నాడు మహిమాస్వరూపియగు దేవుని యొక్క ఆరాధన ఎక్కడది ఎక్కడ పరలోకంలో అక్కడున్న ఆయన ఆత్మ శరీరం ఎక్కడుంది పద్మస్వీపంలో పిల్లరా ఎక్కడ అనుకున్నాడు ఈ అనువు కలగడానికి యోహాను జీవితంలో ఎవరి మీద అనుకున్నాడు యోహాను యేసు రొమ్మున యోహాను సువార్త 13:23 ఆ మాట ఉంది యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన రొమ్మున ఆనుకుంటా పేతురు చూచి కూడా వ్రాయడు పేతురు చూచి తర్వాత పేతురు గురించి పేతురు యోహాను గురించి కూడా అడుగుతున్నాడు అతని సంగతి ఏంటి యోహాను 20:23 వీళ్ళారా ఈరోజు ఆయన మీద ఆనుకోకుండా లోకంలో ఎవరి మీద ఆనుకుంటున్నా ఏ కార్యాలు ఏ పద్ధతులు లేకపోతే ఏ మరి ఆచారం వ్యవహారం వేటిని ఆనుకొని నీ జీవితాన్ని నష్టపరుచుకునే అనుభవంలో వచ్చినా తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గం వచ్చినది వ్యవహారం ప్రభువును ఆనుకున్నాడు కనుకనే శరీరం చాలా సూర్యమణ రాళ్ళు ఉన్నాయంట పద్మస్థితి చాలా ప్రమాదకరమైన ప్రదేశం ఏ ఉండదు అక్కడ ఒంటరిగా లోహాన చాలా ఘోరమైన పరిస్థితిలో ఉండి ఆ ఘోరమైన శబ్దం అది అందుకనే ఆయన కంఠస్వరం ఏ శబ్దంలా ఉంది విస్తార జల ప్రవాహములా అలాంటి పరిస్థితుల్లో నెమ్మది లేకుండా ఉన్నప్పటికీ ఆయన శరీరం అక్కడ ఉంది కానీ ఆత్మ పైన ఆరాధనలో ఆయన వారితో ఏకీభవించిన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు దీని అంతటి మూల కారణం ఎవరి మీద ఆనుకున్నాడు మనం ఆనుకోవలసిన వ్యక్తి ఆధారపడవలసిన వ్యక్తి అందుకని దావీదు కీర్తనకారుడు నా రక్షణాధారము నీవే నా క్షేమాధారము కనుక నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాను నీ మీద ఆధారపడుతున్నా నీ మీదే ఎవరి మనసు నీ మీద ఆనుకున్నాయి ఎక్కడున్న వాక్యం యెషయా 26:3 యెషయా గ్రంథం 26:3 ఎవరి మనస్సు నీ మీద వాడుకున్న వారిని పూర్ణ శాంతి గలవానిగా ఏదైనా నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నా ఏదైనా నీ అందు విశ్వాసం ఉంచి ఉన్నారు ప్రియులారా మూడవది రామోదేక అంతస్తు ఎక్కడుండగా ఆనుకోనట కనుక విశ్రమించుట రెండవది కూర్చుండట మూడవది ఆనుకోనట నాలుగవదిగా నిలుచుట కనుక మనం ఎల్లప్పుడూ కూడా నిలుచుట అనే అనుభవంలో ఉండాలి చూడండి ఎక్కడ నిలుచుట అనేది చూడాలి జకర్యా గ్రంథం 3:7 జకర్యా గ్రంథం 3:7 778 పాప నిబంధనలో పేజీ నంబర్ 778 జకర్యా 7:7 మరియు ఇక్కడ జకర్యా 3:7 పేజీ నంబర్ చివర మరియు ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు నా సన్నిధిని నిలుచు పిల్లరా ఆయన మన ఎల్లప్పుడు కూడా నిలుచుట కనుక విశ్రమించిన తర్వాత కూర్చుండట కూర్చుండిన తర్వాత ఆనుకునట ఆనుకున్న తర్వాత నిలుచుట కనుక ఎక్కడ నిలుచుట దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు కూడా మనం నిలిచే అనుభవం కలిగిన వారు కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ నిలిచిన అనుభవం అందుకని బైబిల్ అనేకులు మరి వారు నిలిచిన వారు వారు దేవుని సన్నిధిలో వారు నిలిచి దేవుని కార్యాలలో పాల్గొన్నారు అందుకని
ఏలీ ఒక మాట అంటాడు, ఎలీషా గారు ఏలీ గారు వాళ్ళందరూ ఏమన్నారు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. చూడండి ఆ మాట, ఒకటో రాజులు 17:1 వచ్చిన అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయును తిష్బీయుడు నాయన ఏలీయా అహాబునకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను. దేవాని సన్నిధిలో నిలిచి దేవుడమై దేవాని సన్నిధిలో నిలిచి దేవుడమై కనుక మన పితృలైన వారు దేవుని సన్నిధిలో దీనులై వారు నిలిచి దేవునికి మొరపెట్టిన వారు వచ్చినారు. కలిగి నాడు దేవుని సన్నిధిలో మరి నిలిచే ధనిత మనం కలిగిన వారు వచ్చినాం. మన ప్రభువు కూడా ఎన్నోసార్లు తండ్రి దగ్గర నిలిచిన అనుభవం కలిగిన వారు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధి అనుభవం మన ప్రభు కలిగి ఉన్నారు. కనుకనే ఆయన స్థితి అందరికంటే అన్ని నామముల కంటే పై నామాన్ని దేవుడు ఎవరికి ఇచ్చినాడు, మన ప్రభు అన్ని నామముల కంటే హెచ్చైన నామం కలిగిన మన ప్రభు యేసుక్రీస్తు. కారణం తండ్రి సన్నిధిలో దీనుడై తగ్గించుకుని ఆయన నిలిచిన అనుభవం కలిగిన మన పితరులు అందరు కూడా దేవుని సన్నిధిలో నిలిచారు. వీళ్ళారా ఆ నిలిచిన అనుభవం కలిగి వచ్చినావా? అది రామోతి యొక్క ఎన్న అనుభవం 4. కానీ నిలిచిన అనుభవంలో మనం జీవిస్తే మన జీవితానికి ఎంతో వచ్చిన అబ్రహంగా నిలిచాడు. సుధమ బొమ్మరాలను దేవుడు అగ్నితో నాశనం చేసిన తర్వాత యహోవా సన్నిధిలో అతడు నిలిచను అని వ్రాయబడింది. ఆది కాలం 18 చదివితే కనుక నిలిచిన అనుభవం మనం ఎల్లప్పుడూ కూడా కలిగి ఉంటే మన జీవితానికి ఎంతో క్షేమం. ఇది 4. 5. నిలిచిన తర్వాత నడుచుట, రామోజీ యొక్క 5వ అనుభవం నడుచుట. కనుక బైబిల్ అందరూ నడిచారు. హానోకు దేవునితో నడిచను, నోవహు దేవునితో నడిచను, అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచ, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు. కనుక నడుచుట అనేది చాలా ప్రాణం. అందుకని బైబిల్ ఒక మాట ఉంది, కొలసీ రాసిన పత్రిక 1:9 కలిసి ఉంటాయి. చూడండి ఆ మాట, కొలసీలకు రాసిన పత్రిక 1:9 మధ్యలో ఆయనకు తగినట్టుగా నడుస్తారు. కనుక నడుచుట ఆయనకు తగినట్టుగా నడుచుతా. కనుక బైబిల్ పౌలకు మాట ఉన్నాడు, ఎవరి పోలి నడుచుకుంటానన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి వెలుగు సంబంధాల వల్లే నడుచుకున్నది. తర్వాత ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయన మరి ఎల్లప్పుడూ ఆయన అనుసరించి నడుచుకున్నది, ప్రేమ కలిగి నడుచుకున్నది. ఇలాగనా అనేక రీతిగా మనం నడుచుకున్న బదులమై ఇచ్చిన నడుస్తున్నా మా ప్రభుతో కూడా. యేసు తానే వారితో కూడా ఎవరితో నడిచాను? ఎమ్మాయి గ్రామాలకు వెళుతున్న ఇద్దరు శిష్యులతో. ఎక్కడ చెప్తారు ఆ వాక్యం? ఆ లోకాస వార్త ఎన్న అధ్యాయం? 24 ఎన్న వచ్చిన 15 యేసు తానే వారితో కూడా. ఈరోజు ప్రభుత్వం నడుస్తున్నావా? యేసుతో నడుచుట ఎంత మధురమో ఎంత. కనుక ఈనాడు మన జీవితంలో రామోజీ 5వ అంతస్తు ప్రభుత్వం కూడా నడుచుట అనే. ఇక నడిచిన తర్వాత ఇంకో ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. నడిచిన తర్వాత మల్ల మల్లగా ఏం చేయాలా? పరిగెత్తాలి. కనుక పరిగెత్తుట. ఈరోజు మనం పరిగెత్తే 6 అనుభవంలో రామోజీ అనుభవంలో ఉంటున్నాను. అమ్మో పరిగెత్తే ఆయాసం, పరిగెత్తే పడిపోవడం. నిజం ఈరోజు ఆయాసాలు ఎక్కువైపోయారు ఎవరికైనా కూడా. ఎందుకంటే ఉన్న పరిస్థితులు అక్కడ పరిగెత్తలేము. అలా ఈ మధ్య కాలంలో హాస్పిటల్కి పోతే ప్రతి ఒక్కళ్ళు ఇదే అంటున్నారు. ఏమంటారంటే ట్రెడ్మిల్, అక్కడ నడవండి మీ అందరూ దేవుడు చేస్తాం అంటున్నారు. అన్ని చేయొచ్చు కానీ బీసీజీ చేస్తున్నారు, ఎక్కువ చేస్తున్నారు గుండె డాక్టర్ల దగ్గరికి పోతే. చివరికి ఏమంటారు? నడవండి, మిషన్ మీద నడవండి అంటారు. కొంతమంది ఆ నడిచేటప్పుడు పడిపోతున్నారు భయపడి. ఎందుకు చెప్పినా అంటే అక్కడ గుండె జబ్బు ఎంత ఉందో
తేలిపోద్దనమా. నన్ను కూడా డాక్టర్ రెండు మూడు సార్లు నడవమన్నారు. అన్ని చేశాను కానీ అక్కడి నుంచి పరిగెత్తడమే. అక్కడి నుంచి అంటే ఆ ట్రక్ మీదకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేసేది లేదంట. ఎందుకు చెప్తున్నా అంటే అది చాలా డేంజర్, ఆయాసం లేకపోయింది పిల్లారా. అయితే ఒకటి లోకరీతిగా నడకను పరిగెత్తేది వేరు, ఆత్మీయంగా పరిగెత్తట. ఈరోజు అనేకలు పరిగెత్తారు, ఒక ఆయన అన్నారు గురుజోన వాళ్ళు పరిగెత్తట్లేదు. కానీ ఒక్కటి వెనుకున్న వాటిని మర్చి ముందున వాటి పడతాయి వేగలు పడుచు పరుగు పందంలో ఓపికతో పరిగెత్తున్నాడు ఎవరైనా అపోస్తులైనా. అలాగే ఏప్రిల్ 12 విశ్వాసమున కత్తి సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమున కత్తి దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు చూచు పరుగు పందంలో ఓపికతో పరిగెత్తాం పరిగెత్తాం. అనేకులు పరిగెత్తారు, చివరికి ఎక్కడికి చేరారు వాళ్ళు గమ్యస్థానం గురికి, గురిని చేరవాడుతున్నారు. కనుక రాము యొక్క 6వ అంతస్తు పరిగెత్తుట. ఆ మా చదువుతాం చూడండి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ఫిలిప్పీ 3:14 కొత్త నిబంధనలో పేజ్ నంబర్ 180 3:14 చదవండి. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు నాకు కలు బహుమానం పొందవలని గురి వద్దకే. కనుక గురి వద్దకే పరిగెత్తారు. అందుకని చెప్పగలిగినారు మంచి పోరాటము నా పరుగు. కనుక పరుగు పరిగెత్తాడు పరిగెత్తాడు కడముట్టించాడు. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి అపొస్తలైన పౌలు ఇచ్చిన సాక్షి పరిగెత్తుట. కనుక ఇప్పుడు 6 చూసా విశ్రమించుట మొదటిది, కూర్చుండుట ఆనుకునుట నిల్చుట, 4వ-5వది నడుచుట, తర్వాత పరిగెత్తుట. ఈ అనుభవాలు మనం కొనసాగుతున్నామా? రామోదేవి 6వ అంతస్తు చివరిగా పరిగెత్తి పరిగెత్తి ఈ పైన వాడు పెడతారు, అంటే జంపింగ్ అనమాట. జంప్ చేయడానికి ఒక పెద్ద ఇది కట్టారనమాట, ఒక మధ్యలో వాడు పెట్టేదినో. వీళ్ళు ఏం చేస్తారు, దూరం నుంచి కొంతమంది రన్నింగ్ వాళ్ళు పరిగెత్తి పరిగెత్తి ఒక్కసారి ఏం చేస్తారు పైకి ఎగురుతారు. ఎగిరి అది తగలకుండా కింద పడాల, ఇసుకుంటుంది అదంతా. కనుక ఈరోజు మనస్థితి కూడా పరిగెత్తి పరిగెత్తి ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఎత్తపట్టం కాదు ఎగురుతా. బైబిల్ ఒక మాట ఉంది యెషయా 40:31 వచ్చినాం, యెహోవా కొరకు ఆ చదువుతాం అందరం చదివితే మంచిది. యెషయా 40:31 వచ్చినాం, యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి. కనుక నేనుండి స్థలంలో మీరు ఉండలాగిన ఆ రామోదయ కనుగోలు ఉండాలంటే మనం కూడా పైకి నీతమంతులు ఖర్జూర వృక్షం వల్ల మౌవేరు లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు. కనుక ఆ పక్షురాజు కనుమలో ఎగురుచు. అందుకనే బైబిల్ ఒక చక్కటి వాక్యం, ఎగిరిన అనుభవంలో మనం అందరం దేవుని బిడ్డలు. ఎగిరిన వారు ఎక్కడుంటారంట, క్రిందనున్న పాపాలను తప్పించుకునే వాళ్ళని బుద్ధిమంతుడు పరమనగపోవు జీవ మార్గమున నడుచుకును. క్రిందనున్న పాపాలను తప్పించుకునే వాళ్ళని పరమనగపోవు జీవ మార్గం, అదే ఎగిరిన అనుభవం. పిల్లరా ఇది చివరి స్థానం, రామోజు యొక్క చివరి బెట్టు ఎగురుట. అలాంటి అనుభవంలో మనం జీవించేవారు ఉన్నామా? అందువల్లనే ఆశ్రయ పురములో 6వ-5వ పురం రామోతు అనగా ఔన్నత్యత. కనుక మన ప్రభు ఔన్నత్యం కలిగిన వాడు, ఉన్నతులు కనుక మనం కూడా ఆ స్థితికి వచ్చి కొరక్కాయి. ప్రారంభము నుంచి చివరి 7వదిగా ఎగిరిన అనుభవంలో పక్షురాజుల వలె రెక్కలు చాచి పైకి ఎగురుచు ఎగురుచు ఒక దినాన్న ప్రభు ఉన్న స్థానంలోకి మనం తీసుకుని రాబడాలనేదే ప్రభు యొక్క వర్తమానం ఉంటుంది. ఈ మధ్యాహ్నం ఒక్క నిమిషం మోకాల్లో ఉండి మన జీవితాలను మనం పరీక్షించుకుందాం. ప్రతి మనుషులు తను తాను పరీక్షించుకుని వాళ్ళము అలాగే చేశారో తిని తిని ఆ పాత్రలో తాగవాలి. ప్రియులారా ప్రభు వల్ల యోగ్యంగా పాల్గొనాలంటే రామోతు అనే 5వ ఆశ్రయపురమే కనుము నువ్వు పరిగణించున్నావా? 7 అంతస్తులు రామోదయ కనుగోలు మనం చూసినాం, విశ్రమించుటానే అనుగుణం ఉన్నావా? అక్కడ నుండి 2వది కూర్చుడుట, 3వది ఆడుకునుట, 4వది నిలుచుట, 5వది నడుచుట, 6వది పరిగెత్తుట, 7వది ఎగురుట అనే అనుభవంలో మనం కొనసాగుతున్నామా? చివరిగా ఎగిరి అనుభవంలో మనం కొనసాగుతూ కొనసాగుతూ ప్రభు రాకడ పరికాయ కనిపెట్టుకోవాలని ప్రభు వర్తమానం ఇచ్చుంటుండగా హెచ్చరిక సార్ పరీక్షించుకున్నాం. ఈరోజు నీ స్థితి ఎట్లా ఉంది?
అగాధంగా ఉండలేదు. ఎందుకు దినాలు గడిచేకొనేది దిన కిందకి వెళ్ళిపోతున్నావా లేక పైకి వెళ్తున్నావా? కనుక క్రీస్తు మన బైబిల్ ఒక మాట ఉంది, మీరు క్రీస్తుతో కూడా లేక ఉన్నవారైతే పైన ఉన్న వాటినే. కనుక మన జీవం క్రీస్తుతో కూడా దేవుని దాచుబడి ఉన్నది. ఎరగొన్న నిమిషావా పరీక్షించుకొని అలా లేకపోతే ఇక్కడ నుంచి ఆయనను ప్రభువా ఆ రామోదయ తరమంలో కొనసాగునట్లు నాకు సహాయించమని ప్రభుని అడిగి ఆ తర్వాత ఆయన కళలో పాల్గొంది. ఆ రీతిగా యోగ్యమైన రీతిలో బల్ల పాల్గొనడానికి ప్రభు మన సహాయము చేయనుగా.